పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి ఇక్కడ తాకున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది, అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో, ఎంత మాట అన్నారండి. మీరు 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకే శక్తి, నీ చేత తన్నలు తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిస, మీరు డామినేట్ చెయ్యాలి. కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్. నా వల్ల కాదు, ఒళ్ళంతా గుల్లైపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే, మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యో, ఇప్పుడు మీ మాటే నేను వినాలండి? కుక్కలా మురగమంటారా, గేదలా అరవమంటారా, పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను, నన్ను క్షమించేవే. దీని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే, భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి గాని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. సార్ పిలిచారట? రావాలి, కూర్చో. ఏంటయ్యా, పెళ్ళం ప్రేమ ముద్దు ముచ్చట అనేదో లెసన్స్ ఇచ్చావు నాకు? నేను అది ఫాలో అయ్యి బుట్టెడు మల్లెపూలు తీసుకుని మా ఇంటికి వెళ్ళి పెళ్ళం చుట్టూ చుట్టి మంచం మీద పడుకోబెడితే గాడితను తండ్రిని తెలుసా? సార్ మీరు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళారా? నేను అన్ని విషయాల్లో ఫాస్ట్ అయ్యా. అక్కడే సార్ తేడా వచ్చింది. ఏంటది? ఇప్పుడు పెళ్ళాన్ని పెద్ద పుల్ని మచ్చిక చేసినట్టుగా మచ్చిక చేసి. ఓహో, తేడా వచ్చింది అనుకోండి, పెద్ద పుల్లి తల తినేస్తుంది, పెళ్ళం మెదడు తినేస్తుంది. అందుకే మీకు సూపర్ ఐడియా ఇస్తా. ఏంటది చెప్పు. చెప్తా చెప్తా సార్, ఇప్పుడు ఎవ్రీ సండే ఆఫీస్ కి హాలిడే కదా? అవును. అలాగే వైఫ్ కి ఎవ్రీ సండే హాలిడే ఇచ్చేసేయండి. తనకేదో షర్టు ప్యాంట్ వేస్తే కూర్చోబెట్టండి. మీరు ఓ సిల్క్ శారీయో లేదా ఓ చుడిదార కట్టుకుని తన పనులు మీరు చేసేయండి. చచ్చేట అక్కడ పట్టుంటది. కరెక్టేనా? కరెక్టే సార్. అయితే ఓకే, ప్రొసీడ్. నెక్స్ట్ సండే చూడు. హలో గన్నారాయ్, నేను సర్లాన్ని. హాయ్ సర్లా, ఏంటి విశేషాలు? నిన్న మా వారి ప్రవర్తన గురించి చెప్పాను కదా, సడన్ గా ఇవాళ ప్యాంటు షర్టు తెచ్చి నన్ను వేసుకోమని ఒకటే గొడవ. ఆయన లేడీస్ డ్రెస్ వేసుకొచ్చి నాకు కాఫీ తెస్తాడంట. ఇదేదో మెంటల్ డిజార్డర్ లా ఉంది. నువ్వేం కంగారు పడకు, నువ్వు ప్యాంటు షర్టు వేసుకుని మేనేజ్ చేస్తూ ఉండు, ఈలోగా నేను మెంటల్ డాక్టర్ తీసుకుని వస్తాను. మెంటల్ డాక్టరా? సరే సరే, త్వరగా వచ్చేసి. హలో, మేరా జాన్, మేరా చికెన్ దునియా, ఆవో, ఏ కాఫీ లేవో? లేవో 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 జీ. ప్రాణనాథ, మిమ్మల్నే ప్రాణనాథ. రండి డాక్టర్. చింగ్ చాంగ్. అదండి సార్. చింగ్ 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 చింగ్. అడుగు, అతనే హిట్లర్. లేడీస్ కాస్ట్యూమ్. మీరు వయ్యారంగా ఆ కాఫీ కప్పుతో కాఫీ తాగుతుంటే ఆ కప్పు నా లిప్పు కాకపోయింది అని బాధపడుతున్నాను ప్రాణేశ్వర. రియాలీ, యూ డోంట్ వరీ, నీకు ఎంగిలి కప్పు ఇస్తాను ప్రాణసఖి. చూసావా నా మొగుడు ఎంత పనికి రాకుండా పోయాడో. ఐ యామ్ మెంటల్ డాక్టర్ చుంగ్ పింగ్. నమస్తే. డోంట్ వర్రీ, ఇది చైనాలో పెద్ద పిచ్చి, 1 నెల రోజుల్లో నేను తగ్గిస్తాను. ఎలా తగ్గిస్తారు డాక్టర్? వెరీ సింపుల్. అంటే ఇంత ముందు నేను తీసుకున్న ట్రీట్మెంట్ వీడికి ఇప్పిస్తా. సేమ్ టాక్ టు మీ, కమ్ ఆన్ బెక బెక, కమ్ ఆన్. అక్క కొత్త పని పెడతానంది, అప్పుడు పెట్టేసిందా? అబ్బా, బ్యాక్ నుంచి పెట్టబెట్టలాడుతుంది. ఇంకా ఫ్రంట్ ఎలా ఉండదో, దీన్ని కసలాడించాలి. అతను కొత్తగా పనులు చేయవా? అవును, అనవకుండా అడ్జస్ట్ అయిపో. ఎందుకు? డబ్బు ఇత్తగా అలాగే గడిగెళ్ళందా? ఇటు Hey, what happened?
వీడెవడు? చైనా నుంచి తరిమేస్తే ఇండియా వచ్చినాడు. ఏమైందిరా? ఏం లేదు అక్కయ్య. బావా ఏంటి డ్రస్ అడిగారు? మా ఇష్టం, నా డ్రస్సు. అసలు నేను డ్రస్ లేకుండా తిరుగుతాను. చేతిలో చిన్న స్పూర్ ఒకటి పట్టుకొని అదేదో పెద్ద కత్తిలో వీలవద్దు పొడుస్తారని ఎవరు పడతాడు అక్కయ్య? నిన్ను మునగ చెట్టుకు వేలాడి సిబ్బులేసిన పాప చూసా డాక్టర్? పిచ్చి బాగా ముందు చెట్టుకి ఆడితే పిచ్చి మెంటల్ మెంటల్ నాకు మెంటల్ కాదు సార్, కామ పిచ్చి వాడి. నేను మాట్లాడేది నీ గురించి. బాధపడకు సర్లా, మీ ఆయనకి త్వరగా నయమై ఇంటికి వచ్చేస్తారు. పాపం అయ్యగారిది సద్దాం హుసేన్ పరిస్థితి అయిపోయింది. సబ్బులు, రకరకాల సబ్బులు, సువాసనల సబ్బులు, సినీ తారలు చర్మ సౌందర్యానికి వాడే సబ్బులు. ఈ సబ్బు అక్కడ కొనండి సార్. ఎంత చాట? చాట అంటాడేంటి? చాటగా సార్, సబ్బులు సబ్బులు. ఈ సబ్బులు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. ఈ సబ్బులు ఎంత చిరియో, బాలయో, వెంక్యో, నాగయో. ఎంత పరంద, ఎంత చాట. చాట కాదండి, సబ్బు సబ్బు. ఇది ఇది వాడితే గజ్జి, తామర, చుండ్రు, చిలుము, జలుబు, ఒంటి నొప్పులు, పంటి నొప్పులు అన్ని పోతాయి. ఇది ఈ సబ్బు. ఎంత గజ్జో, ఎంత తామరయో, ఎంత చుండ్రియో. ఎంత పరంద, ఎంత చాట. చాట కాదండి, సబ్బు. ఈ సబ్బు రాస్తే నలుపు పోద్ది. ఈ సబ్బు రాస్తే కేసు తెలుపు తెలుపు. ఈ ఫేస్ లాగా ఈ సబ్బు. ఎంత పరంద, ఇంత ఫేసో, ఇంత ఫేస్, ఇంత చాటో. ఇదే సబ్బు. ఎంత చాట, ఎంత చాట. చాట కాదండి, సబ్బు అంటుంటే ఎంత పరంద, ఎంత చాట. సబ్బు చాట, సబ్బు చాట, సబ్బు చాట, సబ్బు క్లాస్ కి మొత్తమ్మా వేస్తుందా? మొత్తమ్మా కొత్త అమ్మాయి జాయిన్ అయిందా? అమ్మాయిని చూసావా? ఏం పేరు? తెలీదు సార్. మరేం చేద్దాం అనుకుంటున్నావురా? చెప్పెళ్ళు, ఏదో ఐడియా ఉంటది కదా నీకు. పిల్ల పేరు తెలవదు, ఫేస్ తెలవదు, ఓ డాన్సులు. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకి. ఒరే, ఇప్పుడు తెలవదురా మీకు? రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలోల స్నాని అర్ధరాత్రి ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పిల్లలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమటలు పెట్టబోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి. మాట్లాడితే పిల్లలు మీకు తిరగబడిపోతారు ఇంకో తెల్ల. మరి ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయిర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లలను సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. నువ్వేనా కొత్త అమ్మాయి? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచి చూసుకుని కూర్చోమ్మ, వెళ్ళి వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లలా శుభ్రంగా ఉండండి రా. అంతే మరి. హాయ్. హాయ్, ఐ యామ్ సౌమ్య. మాధవి. హలో. ఐ యామ్ కీర్తి. హాయ్. ఐ యామ్ సునీత. హలో. హాయ్, నేను ముక్కు మీద హాస్పిటల్ మా ఫ్రెండ్ నన్ను మీరు జాయిన్ చేశాను. హాయ్, హౌస్ యువర్ ఫ్రెండ్? వాడు ఏ దొంపల బాగానే ఉన్నాడు. ఎవడరాది తర్వాత. ఎవడరా అమ్మాయి? ఆ అమ్మాయిని క్లోజ్ లే తర్వాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.